హలో వ్యూయర్స్, ఈ మధ్యకాలంలో యూట్యూబుల్లో టీవీలో ఎక్కడ చూసినా నవంబర్ నెలలో భూమి చీకటి పడిపోతుంది. నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు. ఇది ఎంతవరకు నిజం? ఇదే న్యూస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో కూడా వచ్చింది. ఏం చేస్తాం, మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు. అది లాస్ట్ ఇయర్ ఫేక్ అని తెలిసింది. అయినా సరే చాలామంది దీని గురించి వీడియోస్ చేసి జనాలు భయపడుతున్నారు. స్పెషల్గా ఒక వెబ్సైట్ ఒక 2.5 మంత్స్ బ్యాక్ వాళ్ళు ఒక ఆర్టికల్ డైరెక్ట్గా పుష్ చేశారు. నాసా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఓకే, నాసా వాళ్ళ దాంట్లో ఒక సీనియర్ ఎంప్లాయీ ఒక యుఎస్ ప్రెసిడెంట్కి 1000 రిపోర్ట్స్ పేజ్ కూడా తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్లు ఏంటంటే, దీనివల్ల భూమి అంధకారంలోకి వెళ్ళిపోతుంది, 15 రోజులు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇది ఒక 1 మిలియన్ ఇయర్స్ తర్వాత జరగబోయే డిఫరెంట్ ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అని. ఇవన్నీ ఎంతవరకు నిజం మీరు తెలుసుకోనుకుంటే, యాక్చువల్గా వాళ్ళు ఈ కథను కూడా రాశారు. నాసా వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే నాసా వాళ్ళు చెప్పారని వాళ్ళు ఏమంటున్నారంటే, వెబ్సైట్ వాళ్ళు నవంబర్ 5వ తారీఖు తెల్లవారుజామున 3 అరౌండ్ 3 o'clock నుంచి నవంబర్ 30 ఈవినింగ్ వరకు ఈ అంధకారం ఉంటుందని. దీనికి కారణాలు ఏం చెప్తున్నారంటే, కంజంక్షన్ ఆఫ్ 2 ప్లానెట్స్, అంటే రెండు, అంటే వీనస్ జూపిటర్ మనం భూమి నుంచి చూసినప్పుడు అతి దగ్గరగా వచ్చే ప్రక్రియ అన్నమాట. సో వీనస్ నుంచి వచ్చే లైట్ జూపిటర్ ఉన్న గ్యాసెస్ బాగా హీటప్ చేసి ఆ గ్యాసెస్ స్పేస్లోకి వెళ్ళిపోయి మన సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్యుడిని టెంపరేచర్ ఇంకా 9000 డిగ్రీస్ కెల్విన్ టెంపరేచర్ పెంచేసి ఎక్స్ప్లోజన్ అయిపోయి ఆ సూర్యుడు యొక్క రంగు బ్లూ కలర్లోకి మారిపోతుందంట. సో దానివల్ల ఏంటంటే, ఈ భూమి 15 రోజులు చీకట్లో ఉండిపోతుందంట. వినటానికి చాలా విడ్డూరంగా ఉంది. ఇది నాసా వాళ్ళు చెప్పనే చెప్పలేదు, ఎందుకంటే నాసా వాళ్ళు ఆల్రెడీ ఈ మాటని ఈ గాసిప్ని కొట్టిపాడేశారు కూడా. బట్ నిజంగా కంజంక్షన్ అన్న మాట కరెక్టే, బట్ కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ ఆల్రెడీ 7 నడుస్తుంది. పాత హిస్టరీ చూడండి, జూలై 2012లో జూపిటర్ వీనస్ కనిపించింది. అది ఇది ఆల్రెడీ సైంటిఫిక్గా రికార్డు కూడా అయింది, చాలామంది వీడియోస్ కూడా తీశారు. అండ్ తర్వాత మే 2013లో మెర్క్యూరీ పక్కన వీనస్ జూపిటర్ కూడా కనిపించింది. అండ్ తర్వాత మీరు గమనిస్తే కనుక 2014 ఆగస్టులో కూడా వీనస్ జూపిటర్ పక్క పక్కన వచ్చాయి. ఇవన్నీ వెస్ట్ డైరెక్షన్లో, ఎందుకంటే జనరల్గా జూపిటర్ వీనస్ ఎక్కువగా మనం వెస్ట్ డైరెక్షన్ పడమర ఫేసింగ్లో ఉన్నప్పుడు కనబడతాయి. అండ్ ఈ మధ్య ఆగస్ట్ 27, 2016లో ఆల్రెడీ వీనస్ జూపిటర్ అతి తక్కువగా దగ్గరగా 1 డిగ్రీ యాంగిల్లో మనకి కనిపించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు ఈ చార్ట్ చూస్తే కనుక గత 4 ఇయర్స్లో ప్లానెట్స్ కంజంక్షన్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఇలాంటి వైరల్ అంటే ఫేక్ న్యూస్ ఎవరు నమ్మద్దు. ఎస్పెషల్గా ఏంటంటే మనం వాళ్ళు తయారు చేయడం, అది కూడా నిజంగా జరుగుతుంది అని దానికి నిర్ధారించడం వీడియోస్లో నాకు చాలా బాధగా అనిపించింది. సో అందుకే ఈ వీడియో స్పెషల్గా తయారు చేశాను. మీరు నిజంగా ఒక వింత చూడాలనుకుంటే కనుక నవంబర్ 4వ తారీఖు నుంచి టౌరిట్స్ మెటియార్, అంటే మన తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్, ఇంగ్లీష్లో మెటియార్ షార్స్ అంటారు, అంటే మన ఆకాశంలో తోకచుక్కలు పడటం, ఇలాంటి చూసి మన నెక్స్ట్ వాళ్ళకి మనం ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని ఇలాంటి ఫేక్ న్యూస్ మనం పాస్ ఆన్ చేయకూడదు. సో ఈ మెటీరియల్ షార్ట్ చూడండి, అండ్ ఇట్ బి బ్యూటిఫుల్ థింగ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నాకు వీడియో లైక్ కొట్టండి, అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.